రైతులను కూడా తాలుగాళ్ళుగా రైతుల పట్ల కూడా అపహాస్యం అవమానపరిచే విధంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నాడు। ముందుగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రిని రైతులందరికీ క్షమాపణ చెప్పమని అడుగుతానం। తాలుగాళ్ళు గీలుగాళ్ళు అని చెప్తున్నటువంటి పరిస్థితులల్లా ఇయాల అనేక సందర్భాలలోపల అందరం కూడా పార్టీ నాయకత్వం వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు లేదా స్వయంగా ముఖ్యమంత్రి లేదా ఈ జిల్లాలన్న మంత్రుల ఎవరు ఏ కొనుగోలు కేంద్రానికి వచ్చినా 40 కిలోల బస్తాకు 42 కిలోలు జోకేది చూపెడతాము అక్కడ మేము సాక్ష్యం ఇస్తామని చెప్తా ఉన్నాం। ఈ 42 కిలోలు జోకమని అధికారికంగా ఆదేశాలు ఇచ్చినారా అనధికారికంగా ఇచ్చినారా తెలుసు। మొత్తం యూనిఫామ్ గా జిల్లాలలో 42 కిలోలు జోకుతా ఉన్నారు। ముందు దీని మీద క్లారిఫికేషన్ ఏమని అడుగుతా ఉన్నాం। 42 కిలోలు జోకిన తర్వాత మళ్ళీ మిల్లుకి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లరు ప్రభుత్వము కుమ్ముక్కై రైస్ మిల్లర్లకు ఏదైనా సమస్య ఉంటే ఎఫ్సిఐ పరంగా పరిష్కరించకపోవడం కారణంగా వచ్చు లేదా ఇతరత్ర ఎన్నికల సందర్భంగానో రకరకాలుగా రైస్ మిల్లర్లకు ఈ టిఆర్ఎస్ నాయకత్వంకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు। ఇవాళ రైస్ మిల్లర్ కూడా మళ్ళీ రైతు దగ్గర మళ్ళీ 2 కిలోలు 40 కిలోల బస్తాకు కోస్తే ఒక క్వింటాల్ పేరు మీద 10 కిలోల దాకా తరుగు తాలు తప్ప పేరు మీద అన్యాయంగా కోస్తా ఉన్నారని ఏడుస్తూ ఆవేదన కొద్దీ రాజకీయాల సంబంధాలే ఆ రైతు వాళ్ళు పంట దగ్ధం చేసుకుంటారు। తప్పే మేము కూడా పోయి చెప్పినాం మనం రైతు దగ్ధం చేయదని కానీ దాని కూడా రాజకీయ రంగు పులిమేటువంటి ఒక దురదృష్టమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు। అనేక సందర్భాలు చెప్పిండు ఎన్నికల వరకే రాజకీయాలు దాని తర్వాత లేవన్నాడు। ఏం రైతు ప్రొక్యూర్మెంట్ మీద ఎన్నడైనా అనుభవజ్ఞులతోటో లేదా అన్ని పార్టీలతోటో ఈ ప్రక్రియ సాఫ్గా జరగాలని నేను చెప్పినావా? అట్లగాక ఇంకా మొత్తంలో ఎవరికి తెలంగాణలోకి ఎవరికి తెలియదు అన్నట్టు ఏ రాష్ట్రంలో ఏం ప్రొక్యూర్మెంట్ జరుగుతులేనట్టు ఇక్కడనే జరుగుతున్నట్టున్నది। కోయడ మండలంలో ఆనాడు జీవన్ రెడ్డి గారు లేదా నీ మార్క్ఫెడ్ చైర్మన్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు 2005 తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలన్నీ గ్రామ గ్రామాన్ని తీసుకొచ్చింది కాదా? ఇవాళ కొనుగోలు కేంద్రాలని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినవి కాదా? ఇవాళ కరోనా పరిస్థితులల్లా నీవే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఊరూర కూపన్ ఇస్తా ఊరూరలోనే కొనుగోలు చేస్తా పంట అక్కడనే కొనుగోలు చేస్తా చెప్పి దీన్ని ఒక పొత్త ప్రక్రియ చేసి ఇవాళ ఎక్కడికక్కడగా లారీలు రైతులు రోడ్ల మీద 20 రోజులైతే ధాన్యం కొనుక్కోకపోతే దీనికి నువ్వు బాధ్యత కాకపోతే అది కూడా ఎదురు దాని ద్వారా కాంగ్రెస్ నే బ్లేమ్ చేసి నేను ధాన్యం కొనాలని మొండికేస్తే నీ అయ్యా ప్రభుత్వాలు ఉన్నంతసేపు ముఖ్యమంత్రిగా నీ అయ్య జాగిరోడ్డు కొనాల్సి వస్తుంది। రైతు ధాన్యం కొనకపోతే ప్రతిపక్షాలు చేతులు కట్టుకొని కూర్చుంటావా? బిడ్డా ముక్కు ముక్కు భూమికి రాపించి ధాన్యం మొత్తం కొనిపిస్తాం రైతులది, రైతులది కొనా అంటే సొంత నీ రాష్ట్రం సొంత అధికారమా అనే మాట చెప్తూ రైతులకు కూడా తప్పకుండా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ।